నమ్మకాలుంటే మోసం చేస్తే ఎవరైనా గానీ నాకు అట్లా అలవాటు కూడా లేదు నీకు అలవాటు ఒకటి ఇప్పుడు తెలుసుకొని బయట పెడతాను నిదానంగా రోజు రోజుకి కొద్ది కూల్గా ఫస్ట్ టైం కదా శారీ మోసం చేస్తావు నన్ను రోజు రోజుకి శారీ మోసం చేస్తావు నన్ను రోజు రోజుకి ఏం చేస్తావు నమ్ముకున్న వాడికి ఎవడు మోసం చేస్తావు अंदर की नमस्ते अभी पकन क्वादशी हेयर आई द्वादशी अंटे पन्डो अर्थमें दींप पन्े इंग्रीडेंट्स ऐडर पकन डिस्प्ले एवेम इंग्रीडेंट्स उठाने डिस्प्ले कैन जुटू रहा समस्या यानी वैट हेयर यानी चक्कर पनचे इधे आलरे 3 to 4 टाइम्स यूज रिव्यू दींप 12 रकल अमूल्यम मूलिकल दुंपल मरी वेर्ल तो चयड़े सो दीन वाल सैड एफेक्ट्स उवानी हेयर की मंजी दृढ़ हेयर जुटू ऊड़ आगे प्लस वैट हेयर प्रॉब्लम साल्व सो एवरना दीवाल पक्न क्रिगली डॉट कॉम वेबसाइट वेना आर्डर चयु ले पकन व्हाट्सएप नंबर अना सर मेरे अप्रोच थ्रू आउट इंडिया डेलीवरी अवेलेबल अंडी एला तैयार डिस्प्ले क्रिपन लिंक इच्छिटा मेरा तैयार अने वीडियो चूस सो हेयर की मंजी यूज हेयर आई एवर आर्डर आर्डर वेकने रे प्रासेस आर्डर अंडी यूनिसेक्स अंडी मेन वुमेन एवरना यूज ओके आर्डर वेको हेयर ने दृढ़ लव यू आल टाटा मिनिमेश A few minutes later. ఏం అనుకుంటున్నావు? ఏం? వేల కూర్చో. ఇప్పుడొచ్చి. షేర్ కొంటరా. షేర్ లోసివరా. తితితి. కూర్చోండి. ఇంగదట్లతో రోజు జుబ్బా హెలీ పోటర్ తో నాకు ఏమన్నా. అట్లతో రోజు జుబ్బా హెలీ పోటర్ తో నాకు ఏమన్నా. హాస్యం సర్దాగా ఉండాలి శాస్త్రి గారు. నడుచుకుంటండి ఈ ఆట రోడ్ లో దిబ్బుతది ఆడు నడుచుకుంటూ వస్తాను. నేను ఆ నుంచి నడుచుకుంటూ వస్తానట్లే ఆ జబ్బం కొడతానవు. అక్కగా నీ పర్సన్ ఆలోచిస్తాను వేస్ట్ దినం బాలేదు దినం బాధ అనుకునే రకం
అవకాశం వచ్చినప్పుడే మనం మంచి రోజు చెడు రోజు చూసుకోకుండా పోల ఒప్పుకున్న చీర కట్టుకోవాలి. చీర కట్టుకుని వస్తా గుడి కన్నప్పుడే పోల అసలే వేరేవని ఇష్టపడతాంది నేను గబ్బు పట్టిస్తా అని మధ్యలో వేరేవని ఇష్టపడతాంది నేను గబ్బు పట్టిస్తా అని మధ్యలో ఎట్లా పట్టిస్తావు మళ్ళా లేకపోతే ఎట్లా ఒక పెళ్ళాను ఏ రకంగా పిల్లం అయిపోయింది ఇంకా ఇష్టపడుతుంది ఎవరు బాధపడతారు తిట్టినాడంట నీకు కూడా తెలుసా మంచి పని చేసినట్టు కొన్ని మామూలు ఏం మామూలేడు అవసరం ఉంది మన ఈ బాబు ఇష్టము ఎవరితో మాట్లాడుతుంది ఎవరితో గుడి మాట్లాడతావు చెప్తాను నువ్వు ఎవరి గురించి చెప్తాను అంటే చెప్తాను నేను జరిగే ఎవరి గురించి చెప్తాను నేను ఎవరి గురించి మాట్లాడతానా సౌరయ్య గారి గురించి మాట్లాడతాను సౌరయ్యనా అట్లే కదా సౌరయ్యనా అట్లే కదా ఏదట్లే ఎవరైనా లవర్స్ ఏమో వాడు తిట్టినాడు నేను చెప్పినా వాడు ఇప్పుడే తిట్టినాడు అంటే రేపు పొద్దున కింద కుత్తిక్క వేసి కాలేసి తొక్కేరక నా కొడుకు నా కొడుకు అట్టనా కొడుకు నీకేంటికి పరిచయాలంటే అవును నువ్వు చెప్పింది కరెక్టేనే నువ్వు బాధపడుతుంది నువ్వు మంచి రోజు గుడికి పడదామంటే తోకే వస్తానే నువ్వు మామూలు రాదు శారీలు రాదు నేను చూడాలనిపిస్తాను నిన్న శారీస్ లేవనే నీకు నేను ఉన్నా కదా అని ఇప్పుడు సౌర్య గారు నువ్వు లొంగ తీసుకోవాలనుకుంటున్నావా మళ్ళా సౌర్య అలవాటు కొద్ది కూల్గా ఫస్ట్ టైం కదా పెట్టేది అది నేను వాడాలి అన్నం పెట్టింది నువ్వు పెట్టింది కాదు అన్నము చేయకూడదు చీర కట్టు కూడా నచ్చలే నువ్వు కట్టుకో చీర కట్టు కూడా నచ్చలే నువ్వు కట్టుకో వాడు కట్టుకుంటాడే నువ్వు కట్టుకో పరిచయం తిట్టాడంట సౌర్య గారు తిట్టాడంట వేరే వాడు పరిచయం తెలియకుండానే చూసినాడు నా ట్రాక్ లో ఎక్కించుకోవాలంటే నేను ఆ పక్క ట్రాక్ కట్ చేయాలి కదా గప్పోడా గప్పోడా నీకు ఎంత కకృతి ఆలోచన ఉండే చూడే ఎవడైనా కానీ ఇట్లా చేస్తాడా గబ్బోడా మళ్ళా మాట్లాడతాం మళ్ళా సిగ్గులేదు నీకేమన్నా ఇప్పుడు ఏం లేరా సమాజం వరకు పోతుంది సమాజంకి నీకేం సంబంధము నాకు సంబంధం లేదు నాకు చాలా సంబంధము సమాజంతో మళ్ళా సమాజంతోనే ఉండు మేము సమాజంతోనే ఉంటా సమాజం దాకే ఉంటా వాళ్ళకి ముందునే నేను ఉంటా ఎవరికి ఉంటావు సమాజంకి ఏముంటావు ముందరే ఉంటావా ముడ్డి కింద ఉండు నాకేమి ముందరే ఉంటావా ముడ్డి కింద ఉండు నాకేమి ఉంటా గుడి పోతాను శారీ కడుతుంది అట్లా చేసే తప్పనా నిమేసన్నా వెన్ను పోటు పడుతుందో అని చెప్తాను వెనక పనులు పీకేసి చూడు వేరే ఏమే ఏంటావా మంచి రోజు మేము కలిసే వేళ ఏదైనా మాకు మంచిదే జరుగుతుంది నీకేమి మంచి రోజు కాకపోతే కాకపోయా గుడి పోతాను చెప్పేది నాడు ఏర్పాట్లు ఏర్పాట్లు ఏం చేస్తా అని చెప్తాడు నిషా గుడి కాడ చెప్పులు ఇడుస్తానే ఆయప్ప దండాలు అయ్యా అంటాడు మనం సెటప్ చేసి వచ్చినాం 1000 రూపాయలు ఇచ్చి నా నువ్వు ఇచ్చిన దానికి షాప్ పెట్టుకున్నాడు బాగుపడినా అని ఒక డైలాగ్ వేస్తాడు ఆడికి అబాబు ఇంప్రెస్ టేక్ అబాబు ఇంప్రెస్
అన్నా టెంకాయ తీసుకోండి అని అంటేనే ఆయమ్మ ఇద్దరు ఈడి జోడి బాగున్నారు ఒకే టెంకాయ కొట్టండి అని అనిపిస్తుంది. ఆయమ్మకు 1000 రూపాయలు ఫసక్ మెడికల్ ఎక్కి చోట ముగ్గురు ఆడుతునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు నీళ్ళు ఎక్కువ ఉన్నాడు నిజంగా ఉన్నాడు నీళ్ళు ఎక్కి నాకు తెలిసి నువ్వేనేమనుకోండి లేకపోతే లాస్ట్ గా ఆడికి నువ్వే వస్తావులే అనుకోండి అంటే ఫ్యూచర్ పళ్ళు వాళ్ళ తలకు 100 ఎక్కిచ్చేసి ఎక్కేటప్పుడు వాళ్ళ దగ్గర పాప ఫ్లాట్ దాన హృదయం పై పోతానే పూజారికి ఆల్రెడీ మనము 5000 చెల్లించిన స్పెషల్ పూజ పూజారి 16 చుట్లు తిరగమంటే నేను 66 చుట్లు తిరుగుతాను చెప్పిన అర్థమైందా గుడి నుంచి బయటకు వచ్చిన బాబా మనకి మనం అంటే పిచ్చి ఎక్కిపోవాలి అట్లా ప్లాన్ చేసిన హ్యాండ్ ఇచ్చినాడు వాడు కూడా నింటే బాండ్ పక్షపాతం వచ్చి కుష్టి వచ్చి కాలు వెనక్కి పెట్టుకుని ఇట్లా వస్తా అంటాడు వాటిని నేను ఆదుకుంటా దాన్ని నువ్వు ఏమైనా వస్తే నాకు కొంత హెల్ప్ అవుతుంది ఇంత మైండ్ కకృతి ఆలోచనలో నీ ఇసలు ఎవరు ఈ జన్మలో చూసిన తండ్రి నీ ఎక్కడ నీ మర కలుసుకుని నిన్ను గుడి దిగిన వెంటనే కార్ వచ్చి అవుతుంది డోర్ తీసి అవన్నీ ఎక్కించుకొని అట్లా భోజనాలకు వెళ్తున్నాము ఆడేవాళ్ళు మిగిలితే నీకు ఏమైనా బిర్యానీ తీసుకొస్తా ఏ కకృతా నాకు ఆ బిర్యానీ వద్దు ఏమి వద్దు బస్సు అనుకుంటా నీ చేతి నుంచి ఇంకేమి కానీ ఏమి ఏం నేను తిన్నా నీ చేతి నుంచి అది ప్లాన్ రాసుకున్నా 10000 పోతే ఎంత కకృతి పెట్టుకొని మైండ్ లో ఒక లవర్ ని ఎంత ఆగ్రహించారు అంతే ఏ పెద్ద విషయం ఏం కాదు నువ్వు చేసుకో 3000 4000 ఇస్తా ఆయన అందరికి నమస్తే. ఎవరైనా కిటన్స్ కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ ఉండాలంటే కిటన్స్ పెంచుకోవాలని పిల్లలు మళ్ళీ కిటన్స్ అంటే కొంచెం తెలుసు తెలుసు నీ కొనుకే వచ్చి ఇంగ్లీష్ ఎవరు రాదనుకుంటారేమో మా దగ్గర మంచిగా ఉంటాయండి అంటే వేరే వాళ్ళ దగ్గర మంచిగా ఉండవంటే అట్లా కాదు వాళ్ళు త్వరగా అమ్మేస్తారు పిల్లల్ని వ్యాపారం కాబట్టి మేము మదర్ మిల్క్ దానికి ఎక్కువ రోజులు ఇస్తాం కాబట్టి హెల్తీగా ఉంటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవాలనుకుంటే పక్కన కనిపిస్తున్న నిమేష్ చౌదరి అఫీషియల్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు చేస్తే కాంటాక్ట్ అవుతాం ఎక్కడికైనా డెలివరీ ఉంటుంది. సో తీసుకోవాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేస్తారు అనుకుంటా. టైం దగ్గరికి వచ్చింది నీకే నీకి చేసేవాళ్ళు చేస్తా గుడిగాడు భోజనాలు కూడా పెట్టిస్తానా ఇష్టపూర్వకంగా వాడు దాన్ని నేను పిలిచని చెప్పినాడు అర్థమైందే స్టోరీ అందుకే కదా కార్ రెండు క్లీనింగ్ ఇచ్చినాను నీట్గా త్వరగా వాడు చేసేస్తే నేను ఫస్ట్ టైం ఎక్కుతాను కారు స్ప్రే కొట్టి అంత బాగుండాలి కదా సాంగ్స్ కూడా పెట్టాను మంచి మంచి ఎంత తొంగు బుద్ధినండి ఎంత తొంగు బుద్ధినండి ఎవరుదరా నీ ఎక్కలేదా కారు ఇప్పుడు నేను ఎక్కిన మళ్ళా అది ఎక్కలే కదా ఫస్ట్ టైం సాంగ్స్ మంచివి ఏమన్నా 3 పాటలు చూసి చూడంగానే వచ్చేసావే అడిగి అడగకుండా తెచ్చేసావు నీ పాట అయినట్లు బిల్డప్ ఇస్తాను వేళ దూరం దూరం ఉండి ఏం చేసావే వద్దురా పిచ్చెక్కిపోతుంది అసలు పిచ్చెక్కిపోతాను అసలు ఇంకా ఈ రోజు అంతా ఆ సెలక్షన్ బాగుంది నీకెందుకురా బాగంతో బాగాలేదు చూసి చెప్తాదిలే ఏమి ఆ రోడ్లే పోయి ఆటో ఎక్కి ఆడ కార్ సర్వీసింగ్ ఇచ్చిన వాళ్ళు వచ్చి లేట్ అయితే దగ్గర నుండి క్లీన్ చేపిస్తా వద్దు ఏంది ఆడబోద్దు ఎట్లా పోతావు యాడికి వస్తావు గుడికాడికి మళ్ళా యాడికి వస్తావు గుడికాడికి
మళ్ళా సంకల్ల పిల్లిని పెట్టుకొని పోయినట్లు నువ్వే అలరావు గుడికి పోయేటప్పుడు దరిద్రం నా కొడక నీకు అంత గుడి కాడ రాలని చెప్పి నాది కుష్టి వేషం వేసుకో వాడు మీ సేమ్ నీ లెక్చర్ ఉన్నాడు కార్లో కార్లో ఇంత మోసం చేస్తాను మోసం చేస్తాను వాడు ఎంత బాధపడతా అంటాడు ఏ బాధపడి ఎవడు కొట్లానోడా కొట్లానోడా అనుభాగాలే దరిద్ర నా కొడుకు నా దగ్గర తెలిసిందే వాడు ఎవడో చొప్పి ఎదట కొడతాండి నా కొడుకు తిడతాడా ఆ బాబని ఎవరు ముందరికి మోసం నీ అంత లోపలికి ఎవడు లేకుండా తిడతాడా కారణం లేకుండా బాధపడింది నేను ఓదార్చి ఓదార్చి ఓదార్చడంలో లొంగించుకోడబ్బాడోడిచ్చిపెట్టు కానీ వాని పక్క మనసుని నా పక్కకు డైవర్ట్ చేసుకుని ఎంత శత విధాల ప్రయత్నిస్తానని తెలుసా ఆ చీర గీనడ పెట్టలేదు మా అమ్మ తోడు చొప్పి ఇది మొత్తం ఇరిగిపోతుంది పైన పెట్టాల పైన పెట్టలేదు ఖచ్చితంగా ఇరుగుతుంది కానీ కానీ ఎంత మోసం చేస్తున్నావో తెలుసు తెలుసు కానీ కానీ నేనేం ఎట్లా చూద్దాం నీ ఎట్లా పోతాం ఎవరు నీ అట్లా వాళ్ళని ఎంతమంది చూసినా నాకు తెలుసు ఇంతమంది గుడికాడు ఒకటి చూసినా అర్థమైందే చెప్పు స్టార్ట్ కారు క్లీనింగ్ చేయించి తెచ్చి పెట్టుకున్నా నీ ఊరికి అబద్ధం చెప్పినా కారు అపక్ సందులో పెట్టొచ్చిన ఏంటి పిలిచిపోతావు ఎంత మంది పెడతావు ఎన్ని జీవితాలు నాశనం చేస్తావు ఎంత మంది చేస్తావు కప్పడా ఎంత బాధపడుతున్నాడు తెలుసా ఎవడరా వాడు వాడి ఊడనే చెప్పి సావు వాడిని డైట్ పిలిపించుకుని వాడు బాధ ఎందుకు అనుకుంటా వద్దు వాడు రాలేదే ఏమి ఫైల్సా ఫైల్సా కబ్బడా ఎట్లా ఫైల్స్ అవుతుంది ఫైల్సా ఫైల్సా అంటరోగం అయితే బొచ్చులో పిచ్చోడు అయితే మనకేమరా నీ వల్ల ఎంతమంది పిచ్చులు ఛాన్స్ వస్తుకునే రకమా నువ్వు ఏదన్నా ప్రతి దాంట్లో స్వార్థం చూపిస్తావు నువ్వు స్వార్థం చూపించే చూపించినాడు తప్పు లేదు నేను చూపిస్తే తప్పు ఎందుకు వస్తాను ఇప్పుడు సపోర్ట్ చేస్తాను నువ్వు మనసు అట్లా జోక్ బాగుంది ఇక్కడ ఏ జోక్ అనేది సీరియస్ ఇదే చల్లేరా గుడి వేచి కూర్చొని మాట్లాడదాం లే వాడు మాట్లాడదు ఇప్పుడు నువ్వు ఎట్లా పోతావు నేను చూస్తాను చూస్తా కాసుకొని ఉంది ఓ నేను నేను మూడు కార్లు బుక్ చేసుకొని డబ్బులు పోతేవే 30,000 పోయినా కూడా మూడు కార్లు తీసుకుపోతా వాడి పోతేవే మూడు కార్లు ఇప్పిస్తా 30,000 పోతేవే నాకు అబాబు కంటే ఎక్కువ కాదు వాని కంటే ఎక్కువ ఏం కాదు ఎవరు చెడదింది ఎప్తాడు ఆ బాబు ముందు దెబ్బలు తిన్నా దిజ్జెత్ పోతాడు ఆ బాబు ముందు దెబ్బలు తిన్నా దిజ్జెత్ పోతాడు ఖచ్చితంగా పోతుంది వాడి ముందర ఇజ్జెత్ పోతుంది నీకు కొడితే ఆ బాబు మళ్ళీ తీచేది సౌర్య గారు ముందర కొట్టిన పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టాను వాడు చెప్తాడు నువ్వు డ్రైవర్ కూడా వేసుకో పొరపాటు ఫ్యాన్ చిరిగింది అనుకో మొగం చూపించుకోలేము అర్థం చేసుకో నేను చేయను కొట్టించుకోను కొట్టించుకుంటావు నేను రస్సలు కనబడతాయి నీ కంటకే కనబడను వినబడను నీకే దాక్కొని చూస్తావా దాక్కొని చేసి అన్ని చేస్తాను దాక్కో స్కెచ్ చేస్తావా స్కెచ్ చేస్తా నీకే వేసుకో నీ స్కెచ్ లేని నేను వేసుకో చూద్దాబ్బా ఇప్పుడు ఇట్లే పోతున్నాను నాతో పాటే రా నీతో పాటే నేను రా ఎట్లా కూర్చొని వస్తావా ఈ నుంచి వేస్తావు స్కెచ్ వేసుకో బయట పంచ షర్టు కొనుక్కొని అట్లా గుడి పంచం మీద ఏమైనా పియ్య అంతా ఇస్తాను రేగింది వేసపు నీకే గుడిగాడు బట్టలు ఇప్పించి ఎవరు కొట్టించుకోవాలనుంటే ఆ సగాలు కనపడు కొర్ర పాట నా కంటికి నాకు కనపడినావు ఆ సగాల ఆ బాబ కాళ్ళు పట్టుకొని ఆ పిల్లో నిడిచిపెట్టు అంతగా కొట్టద్దు పాపం అని వేడుకొని నిడిచిపెట్టి లేదా నువ్వు వాడిని పట్టుకొని మా సౌర్య గారిని కాళ్ళు పట్టుకొని భంగపోల్సి వస్తుంది కొట్టద్దని చెప్పు
ఎట్లా పోతాను ఆటెక్కి పోతాడు కార్ బాడీ తీసుకుంటా ఏం దానికి ఏముంది అదే మీ దృశ్యమా చెల్లు కూడా నీ నువ్వే పెట్టుకున్నావా లేదు అది ఇది ఒకటి చాలా మర్చిపోయినా అనుకుంటా వయసరా ఇంకో